హాయ్ ఫ్రెండ్స్, విజయ్ ఆంటోనీ కొత్త సినిమా మలై పిడికాత మనిధన్. ఈ సినిమా సలీం సినిమాకి సీక్వెల్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాని తెలుగులో తుఫాన్ పేరుతో త్వరలో డబ్బింగ్ వెర్షన్ తెలుగులో రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా తమిళ వెర్షన్ నేను చూశాను, ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సలీం తను ఎవరికి తెలియకూడదని అండమాన్ వెళ్ళిపోతాడు. అక్కడ ఒక హోటల్ ఓనర్ కొడుకు బొర్మాతో ఫ్రెండ్షిప్ చేసి జీవిస్తూ ఉంటాడు. అతను ఎవరో ఎవరికీ చెప్పడు. అయితే అదే ఊర్లో డాలి అనే ఒక వడ్డీ వ్యాపారికి బొర్మాకి గొడవ అవుతుంది. బొర్మాని కాపాడడం కోసం సలీం ఏం చేశాడు, సలీం కోసం వెతుకుతున్నది ఎవరు, సలీంని ఎందుకు వెతుకుతున్నారన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోదని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఎక్కడ హీరో యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తాడు. క్లైమాక్స్ దగ్గరికి వచ్చాక 2-3 నిమిషాలు యాక్టివ్ అవుతాడు, తర్వాత మొత్తం కథం అయిపోతుంది. సినిమాని చాలా బోరింగ్గా తీశాడని చెప్పచ్చు. కొన్ని కొన్ని పాత్రలు వేదాంతాలు వల్లిస్తూ ఉంటాయి, కానీ అవి చేసే పనులు మాత్రం అంత గొప్పగా అనిపించు. చెడుని చంపాలి కానీ చెడ్డవాడిని కాదు అన్న కాన్సెప్ట్ క్లైమాక్స్లో చెప్తాడు దర్శకుడు. అది బాగానే ఉంది, కానీ దాన్ని తెర మీద అద్భుతంగా పండించడంలో ఫెయిల్ అయ్యాడు. టాలి ధనుంజయ లాంటి విలన్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. సత్యరాజ్ పాత్ర అనవసరం అనిపిస్తుంది. శరత్ కుమార్ ఉన్నా సరే ఆ పాత్ర అతిథి పాత్రలా అనిపిస్తుంది. విజయ్ మిల్టన్ దర్శకత్వం ఓకే అనిపించినా సరే సినిమా మాత్రం అంత గొప్పగా అనిపించింది. ఫోటోగ్రఫీ అది జాన్ విక్ టైప్లో చేద్దామని కుక్కపిల్లను కూడా పెట్టారు, కానీ వర్కౌట్ అవ్వాల. ఉన్న 2 పాటలు ఓకే అనిపిస్తాయి. మేఘా ఆకాష్ పాత్ర కూడా వేస్ట్ అయింది. 2-3 యాక్షన్ సీక్వెన్స్ కూడా స్లో మోషన్ టెక్నిక్స్ తో తీశారు, కానీ అవి ఏమంత గొప్పగా అనిపించవు. విజయ్ యాంటోనీ సింగిల్ ఎక్స్ప్రెషన్ తోనే సినిమాని అంతా నడిపినట్లుంటుంది. తక్కువ డైలాగ్స్, యాక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డాన్సులు అలాగే చేయలేడు. ఫైట్లు చేసినా అవి స్లో మోషన్ లో కొట్టుకుపోయాయి. రిస్క్ చేసి సినిమా చూడాలనుకుంటే తుఫాన్ లో కొట్టుకుపోతారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.